అంబాస్ లాగానో అల్లు అర్జున్లా, రామ్ చరణ్లా, జూనియర్ ఎన్టీఆర్లా, రాణా ఇలా హీరోల మాదిరి కండలు పెంచి వెలిగిపోవాలని కలలు కంటుంటారు. డైటింగ్ లో మార్పులు, జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. చాలా మంది వీటిని ప్రకృతికి విరుద్ధంగా కొన్ని మాత్రలు, ఇంజెక్షన్లు, ప్రోటీన్ పౌడర్లతో సిక్స్ ప్యాక్ బాడీ కోసం తంటాలు పడుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రభాస్ లాగానో అల్లు అర్జున్లా, రామ్ చరణ్లా కనిపించాలని. సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్, బరువు తగ్గడం, ఇలాంటి లక్ష్యాలతో అనేక మంది యువకులు జిమ్లలో చేరుతుంటారు. లక్ష్యం మంచిదే, వాటి కోసం ఎక్కువ నెలల సమయం తీసుకోవాలి. కానీ రాత్రికి రాత్రే సిక్స్ ప్యాక్ సాధించాలని, కండలు పెంచాలని, కేజీల కొద్దీ బరువు తగ్గాలని కోరుకుంటున్నారు. దీనికోసం జిమ్లలో వ్యాయామాలు చేస్తూ వైద్యులను సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్స్ వాడడం, ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకోవడంతో రోగులుగా మారుతున్నారు. కొందరైతే కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని జిమ్ సెంటర్లు స్వల్ప సమయంలోనే బరువు తగ్గిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. 3-4 నెలల్లో సిక్స్ ప్యాక్ సాధించేలా శిక్షణ ఇస్తామని చెబుతున్నాయి. దీనికోసం కొన్ని జిమ్ సెంటర్లు ప్రోటీన్ పౌడర్లను, స్టెరాయిడ్స్ ను అనధికారికంగా అలవాటు చేస్తున్నాయి. జిమ్లకు వెళ్తున్న ప్రతి 10 మందిలో ఒకరు స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లు, ప్రోటీన్లు వాడుతున్నారని నెఫ్రాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక వెయిట్ లిఫ్టర్లు, బాడీ బిల్డర్లలో 40% మంది వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారని తేలింది. సహజ సిద్ధంగా చికెన్, మటన్, గుడ్లు వంటి వాటి ద్వారా ప్రోటీన్లు పొందవచ్చు. కానీ చాలా మంది అలా చేయడం లేదు. తక్కువ సమయంలో శరీర సౌష్ఠవాన్ని సాధించాలన్న దురాశతో మోతాదుకు మించి ప్రోటీన్ పౌడర్లు, స్టెరాయిడ్లు వంటి వాటిని వాడుతుండడం వల్లే సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు, ఎక్కువసేపు జిమ్లో గడిపి శక్తికి మించి బరువులెత్తడం, ఆ తర్వాత ఒళ్లు నొప్పులంటూ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీపై ప్రభావం చూపిస్తుందని వైద్యులంటున్నారు. అనాబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ను తరచుగా బాడీ బిల్డర్లు, వెయిట్ లిఫ్టర్లు ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తున్నారని బీఎంసీ నెఫ్రాలజీ అనే బ్రిటిష్ జర్నల్ తాజాగా ప్రచురించింది. హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ ఎన్ఐఎన్ లెక్కల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 2400 కేలరీల ఆహారం తీసుకోవాలి. జిమ్లకు వెళ్లేవారు ప్రోటీన్ పౌడర్ల ద్వారా రోజుకు 80 నుంచి 100 గ్రాములకు మించి ప్రోటీన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయని ఎన్ఐఎన్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లోకి ప్రోటీన్ ప్రోడక్ట్లు విపరీతంగా వస్తున్నాయి. స్పోర్ట్స్, బాడీ బిల్డింగ్ ఇలా అవసరానికి తగ్గట్లు ఉత్పత్తులు వస్తున్నాయి. వాటి మీద నియంత్రణ లేనేలేదు. పైగా క్లినికల్ టెస్టెడ్ అంటూ వాటిపై ముద్రించుకుంటున్నాయి. అంతేకాదు, ఎన్ఐఎన్ రికమెండెడ్ అని కూడా కొన్ని వస్తున్నాయి. ఎన్ఐఎన్ ఏ సంస్థకు రికమెండ్ చేయలేదనే విషయం స్పష్టం చేస్తున్నాను. వీటిని వాడడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి. ప్రోటీన్ ఉత్పత్తులను నియంత్రించేందుకు న్యూట్రా విజిలెన్స్ అవసరముంది. లైఫ్ వార్నింగ్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి లైఫ్ వార్నింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.